సుష్మా స్వరాజ్ గారు ఈరోజు 11:30కి ఎయిమ్స్లో చికిత్స పొందుతూ చనిపోయారు. గుండెపోటు రావడంతో హాస్పిటల్కి తీసుకొని వచ్చారు. తీసుకొచ్చిన అన్నీ ఎక్కువగా ఉండటం వల్ల అతను చనిపోయారు. ఇది చాలా బాధాకరమైన విషయం. సుష్మా స్వరాజ్ గారు సుప్రీంకోర్టు లాయర్గా కూడా వర్క్ చేశారు. తర్వాత బీజేపీ సిద్ధాంతాలు నచ్చడంతో బీజేపీలో చేరారు. హర్యానా నుంచి ఎంపీగా 9 సార్లు, ఎమ్మెల్యేగా 3 సార్లు ఎన్నికయ్యారు. తర్వాత ఇండియన్ కాన్స్టిట్యున్సీలో ఢిల్లీకి కూడా సీఎంగా పనిచేశారు. 2014లో పీఎం నరేంద్ర మోడీ క్యాబినెట్లో ఎక్స్టర్నల్ అఫైర్ మినిస్టర్గా పనిచేశారు. సుష్మా స్వరాజ్ గారు నేషనల్ పార్టీ జనరల్ సెక్రటరీగా కూడా వర్క్ చేశారు.